ముఖ్యంగా ఈరోజు ఖమ్మంలో 7.5 కోట్ల రూపాయలతో టీఎస్ఎంఐడిసి అత్యాధునిక పరికరమైనటువంటి క్యాథలాబ్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు పువ్వాడు అజయ్ గారి యొక్క ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే జిల్లా స్థాయిలో మొట్టమొదటి క్యాథలాబ్ను ఈరోజు ఖమ్మంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది 4వ క్యాథలాబ్. హైదరాబాద్లోని నిమ్సు, ఉస్మానియా, గాంధీ తర్వాత మరి ఒక జిల్లా స్థాయి ఆసుపత్రిలో 4వ క్యాథలాబ్ను ఈరోజు ఖమ్మంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ క్యాథలాబ్ సౌకర్యం ఉంటుంది. కానీ ఇవాళ ఖమ్మం హైదరాబాద్కు దూరంగా ఉంది, మరి గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు తక్షణమే వైద్యం అందాలి, ఎన్నో విలువైన ప్రాణాలని కాపాడాలనే ఉద్దేశంతో ఈ అత్యాధునిక పరికరం 7.5 కోట్ల రూపాయల క్యాథలాబ్ను ఈరోజు ఖమ్మంలో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. డాక్టర్స్ మీరు డ్యూటీకి వెళ్ళండి అమ్మా, యూ గో టు యువర్ జాబ్. అందరు డాక్టర్స్ డ్యూటీకి పోండి అమ్మా, ఇక్కడ ఎవరు కూడా వైద్య సూపరింటెండెంట్ తప్ప ఎవరు ఉండొద్దు. గో టు యువర్ వార్డ్స్. రాబోయే రోజుల్లో ఈ క్యాథలాబ్స్ను మరి ఇటు ఆదిలాబాద్లో కూడా మరి ప్రారంభించబోతా ఉన్నాం. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరి క్యాథలాబ్ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఖమ్మంలో ప్రారంభించుకున్నాం, త్వరలో ఆదిలాబాద్లో కూడా క్యాథలాబ్ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. మరి హైదరాబాద్కు దూరంగా ఉండే అటు చివర ఆదిలాబాద్, ఇటు ఖమ్మంలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా ఈరోజు గుండెకు సంబంధించిన ఈ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉండడం కోసం మరి ఇద్దరు కార్డియాలజిస్ట్లను డాక్టర్స్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. స్టంట్సు ఇతర ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. త్వరలోనే ఒకసారి ఆ థియేటర్ను మరి డిసిన్ఫెక్ట్ చేసిన ప్రాసెస్ పూర్తి కాగానే మరి ఈ సేవలు ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ఇంత మంచి క్యాథలాబ్ మరి 7.5 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకున్నాం. అట్లే ట్రామా కేర్ సెంటర్ కూడా ప్రజల వంద పడకల ట్రామా కేర్ సెంటర్ను కూడా ఖమ్మం ఆసుపత్రిలో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. దీంతో దాదాపు 550 పడకల ఆసుపత్రిగా ఇవాళ ఖమ్మం ఆసుపత్రి మనం అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రామా కేర్ సెంటర్లో కూడా ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసరమైనటువంటి సేవలు మరి ఆ సమయంలో పేదలకు మంచి వైద్యం, తక్షణ వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక మరి ఈ ట్రామా కేర్ సెంటర్ను కూడా ఈరోజు ఖమ్మం ఆసుపత్రిలో ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఖమ్మంలో ఇంకోటి మిల్క్ బ్యాంక్, ఇది కూడా రాష్ట్రంలో 2వ మిల్క్ బ్యాంకు మన ఖమ్మంలోనే ప్రారంభించుకుంటున్నాం. మొట్టమొదటిది హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఉంది, 2వది మన ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లిపాలు తాగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ మొదటి గంటలో తల్లిపాలు అమృతంతో సమానం, అది వెల కట్టలేనిది, డబ్బుతో కొనలేనటువంటిది. కానీ చాలా సందర్భాల్లో కొన్ని ఆపరేషన్స్, సెక్షన్ ఆపరేషన్స్ పెరిగి ఆ మొదటి గంటలో తల్లిపాలకు పిల్లలు దూరం అవుతూ ఉన్నారు, కొంతమంది తల్లుల్లో పాలు లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దానికోసం తల్లిపాలను అధికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సేకరించి మరి ఆ పుట్టిన పిల్లలకు ఆ పాలు అందించేటువంటి మిల్క్ బ్యాంక్, ఇది దేశంలో కొద్ది రాష్ట్రాల్లోనే చేస్తున్నారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అద్భుతంగా గత 2 సంవత్సరాల నుంచి నీలోఫర్ ఆసుపత్రిలో మనం చేస్తున్నాం. 2వ మిల్క్ బ్యాంకును ఈరోజు ఖమ్మంలో మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ సేవలు కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే ఖమ్మం ఆసుపత్రిలో అందరికీ కూడా అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పర్యటనలో ఈరోజు ఖమ్మంలో ట్రామా కేర్ సెంటరు, క్యాథలాబు, మిల్క్ బ్యాంక్తో పాటు మధిరలో కూడా ఒక 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. సత్తుపల్లిలో కూడా ఒక 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తున్నాం. 34 కోట్ల రూపాయలతో మధిరలో, మరో 34 కోట్ల రూపాయలతో సత్తుపల్లిలో
వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు గౌరవ మంత్రి గారు మేము కొత్తగూడెంలో పెడుతున్నటువంటి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ పనులను పర్యవేక్షించడంతో పాటు, ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో అక్కడ అడ్మిషన్స్ జరగాలి, పనులు వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రైబల్ జిల్లాగా ఉండే భద్రాద్రి కొత్తగూడెంకు మరి ఈ మెడికల్ కాలేజీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్స్ జరగాలి కనుక రేపు ఆ మెడికల్ కాలేజీ పనులన్నీ కూడా క్లాస్ రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ, మరి అక్కడ ఆసుపత్రిలో కొత్తగా వంద పడకల ఆసుపత్రి కూడా ఒకటి నిర్మాణం చేసినాం, ఎంసీహెచ్ హాస్పిటల్, దాన్ని ప్రారంభోత్సవం చేసుకొని మెడికల్ కాలేజీ రివ్యూ గౌరవ ఎంపీ గారు మేమందరం కూడా రేపు అక్కడ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో ఇటు సత్తుపల్లి, మధుర, కొత్తగూడెం, ఖమ్మం ఈ నాలుగుతో పాటు రెండు జిల్లాల్లో ఉండేటువంటి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ కూడా డీటెయిల్డ్గా ఇటు ఖమ్మం జిల్లాలో, అటు కొత్తగూడెం జిల్లాలో కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు వెళ్ళిపోవాలి కనుక మీడియా కన్వీనియన్స్ కోసం ముందు మీ ప్రెస్ మీట్ పెట్టినాం, తర్వాత మా రివ్యూ కొద్ది గంటల పాటు జరుగుతుంది. సో మిమ్మల్ని తొందరగా పంపించాలనే ఉద్దేశంతో ముందు ప్రెస్ మీట్ పెట్టినాం. వీ డోంట్ వాంట్ టు, ఎందుకంటే కరోనా టైంలో సభలు సమావేశాలు కూడా పెట్టుకోలేదు, కేవలం మీడియా కన్వీనియన్స్ కోసం మీకు ప్రెస్ మీట్ పెట్టినాం. ఎందుకంటే కరోనాలో మొత్తం కూడా ఎక్కడ కూడా సభలు సమావేశాలు ర్యాలీలు అన్నీ కూడా బ్యాన్ చేసినాం. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఈ కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజలకు ఈ అత్యవసర సేవలు అందుబాటులో రావాలి, ఈ ట్రామా కేర్ సెంటర్ కానీ మనం క్యాథలాబ్ కానీ అనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరొక మూడు విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. మా ఖమ్మం హైదరాబాద్కు దూరంగా ఉంది కనుక ఇక్కడ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి గౌరవ మంత్రి గారు కోరడం జరిగింది. మనం ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మన వాళ్ళందరూ వెళ్ళి ఆరోగ్యశ్రీలో సేవలు పొందుతూ ఉన్నారు. నార్మల్గా ఫస్ట్ కీమోథెరపీ సెకండ్ వరకు అక్కడ వాళ్ళు నిర్వహిస్తారు. జనరల్గా కొంతమందికి 15-20 కీమోథెరపీలు అవసరం ఉంటాయి. ప్రతి థెరపీకి హైదరాబాద్కు పోవాలంటే అనేకమైన వ్యయ ప్రయాసాలు ఉంటాయి కనుక మొదటి రెండు అక్కడ చేసుకొని ఒక డోస్ నిర్ధారణ అయిపోతే థర్డ్ నుంచి 10 కానీ 15 కానీ 20 ఎన్ని థెరపీస్ ఉంటే అన్ని ఖమ్మంలోనే ఇచ్చే సౌకర్యం ఏర్పాటు చేయండి, ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద మాకు ఆ ఫెసిలిటీ ఖమ్మం ఆసుపత్రిలో తీసుకురండి అని చెప్పి గౌరవ మంత్రి అజయ్ గారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఖమ్మం ఆసుపత్రిలో త్వరలోనే కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా ప్రారంభం చేస్తాం. మంత్రి గారు ఇంకో రెండు విషయాలు, ఇక్కడ రెండు సిటీ స్కాన్లు ఉన్నాయి, ఒకటి పనిచేస్తుంది ఇంకోటి మరమ్మతు ఉంది, దాన్ని స్పేర్ కింద ఉంది అది కూడా రిపేర్ చేయించమన్నారు. అటు సిటీ స్కాన్ వచ్చింది, ఇటు క్యాథలాబ్ కూడా వచ్చింది, మధ్యలో మాకు ఒక ఎంఆర్ఐ కూడా ఇస్తే ఇంకా మా ఆసుపత్రి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఉంటుంది, ఆ ఎంఆర్ఐ ఫెసిలిటీ కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలని మంత్రి గారు కోరినారు. తప్పకుండా వారి విజ్ఞప్తి మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం ఆసుపత్రికి ఎంఆర్ఐని కూడా మంజూరు చేసుకుంటాం. ఇకపోతే మార్చుని సేవలు, ఎంత పేదవాడైనా పెద్దవాడైనా ఏదైనా అనుకోని సంఘటనతో మరణించినప్పుడు మార్చురీ కోసం ఆసుపత్రికి వస్తాం. అన్ని చోట్ల కూడా మార్చురీల దగ్గర ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి, అంటే ముక్కు బద్దలయ్యేటువంటి ఒక దుర్వాసనతో జనరల్గా మనకు మార్చురీ అనగానే అలాంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది, అలాంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మార్చురీలను కూడా ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియాతో మార్చురీతో పాటు ఎక్కడెక్కడైతే పోస్ట్ మార్టమ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఒక అధునాతన సౌకర్యాలతో, మరి అటు చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా అటు డాక్టర్సు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా మరి మంచి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్చురీస్ని ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఖమ్మం మార్చురీని కూడా అధునాతనంగా తీర్చిదిద్దుతాం, దానికి అవసరమైన పూర్తి స్థాయి నిధులు కూడా ఖమ్మం మార్చురీకి కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.